గుంటూరు జిల్లా మంగళగిరిలో గంజాయి దందా గుట్టురట్టైంది గంజాయి అమ్ముతున్న నలుగురు విద్యార్థులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 5.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు నిందితులు మెడికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్నట్లు గుర్తించారు వీరిపై కేసు నమోదు చేసి జుడిషియల్ రిమాండ్ కు తరలించారు వీరికి గంజాయి సరఫరా చేసిన విశాఖకు చెందిన సంజూను కూడా అరెస్ట్ చేయనున్నట్లు ఆర్బన్ ఎస్పీ అమిరెడ్డి తెలిపారు గుంటూరు జిల్లా మంగళగిరిలో గంజాయి దందా గుట్టురట్టైంది గంజాయి అమ్ముతున్న నలుగురు విద్యార్థులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 5.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు నిందితులు మెడికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్నట్లు గుర్తించారు వీరిపై కేసులు నమోదు చేసి జుడిషియల్ రిమాండ్ కు తరలించారు వీరికి గంజాయి సరఫరా చేసిన విశాఖకు చెందిన సంజూను కూడా అరెస్ట్ చేయనున్నట్లు ఆర్బన్ ఎస్పీ అమిరెడ్డి తెలిపారు ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి మరిన్ని వివరాలు హరీష్ అందిస్తారు హరీష్ సంతోష్ గంజాయి అదేవిధంగా మత్తుకు సంబంధించినటువంటి పదార్థాలకు సంబంధించి స్టూడెంట్స్ ని కేంద్రంగా జరుగుతున్నటువంటి వ్యవహారం మీద గత కొన్ని రోజులుగా కూడా గుంటూరు జిల్లా కేంద్రంగా వ్యవహారాలు జరుగుతున్నాయి కార్యకలాపాలు జరుగుతున్న దాని మీద పోలీసులు విచారించారు ఇప్పటికే విదేశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు కూడా డ్రగ్స్ కు సంబంధించినటువంటి అంశం మీద అరెస్ట్ అయ్యారు గంజాయికి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు తాజాగా ఇప్పుడు తిరిగి విద్యా సంస్థలన్నీ కూడా కాలేజీలు ఇంజనీరింగ్ సంస్థలు జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని గంజాయి విక్రయాలకు సంబంధించినటువంటి అంశం మీద గంజాయి ముఠాలు మళ్ళీ యాక్టివ్ అయినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం మీద విచారించినటువంటి పోలీసులు రాజధాని చుట్టుపక్కల ప్రాంతాలు మంగళగిరి నియోజకవర్గ పరిషత్ కీలకమైనటువంటి ప్రాంతంలో విద్యార్థులు విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యార్థులు కార్యకలాపాలకు సాగిస్తున్నటువంటి సమాచారం అందినటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు మరి కొంతమంది కీలకమైనటువంటి నిందితులు కూడా పోలీసులు వేట కొనసాగిస్తారు వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తామని కూడా పోలీసులు ఎస్పీ అమిరెడ్డి కట్టెబెట్టి ప్రకటించారు థ్యాంక్ యూ హరీష్